నుంచి చైతి, లేకపోతే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. చైతి, ఎందుకంటే నాకు రక్త సంబంధం కంటే నా దగ్గర పనిచేసే వాళ్ళ బాగోగులే ముఖ్యం. సరే బావగారు, తప్పకుండా వస్తాం. అలాగే అమ్మ, నాన్న, తమ్ముడు అందరితో చెప్తాను. అలాగే బావగారు. ఉంటాను. ఆకాష్, ఆకాష్, మా కుమార్ బాబు ఫోన్ చేశాడురా. రేపు మా అత్తగారు ఊర్లో అమ్మవారి జాతర ఉందంట, మనందరినీ కంపల్సరిగా రమ్మన్నారు. అక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. నీకు ఉద్యోగం లేదు కదా, అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. కాస్త నోరు మూస్తావా, ఈ రోజు వరకు నేను ఖాళీగా ఉండొచ్చు, మహా అయితే రేపటి వరకు ఉంటాను. కానీ ఎల్లు నుంచి నేను ఉద్యోగానికి వెళ్తున్నానక్క. ఆకాష్, ఏమిట్రా నువ్వు అనేది? నీకు ఉద్యోగం దొరికిందా? అవునమ్మా, ఉద్యోగం దొరికింది, 17,000 జీతం. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా? అవునా, ఇదిగోండి అపాయింట్మెంట్ ఆర్డర్. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఇప్పుడు ఫలితం దక్కింది నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది ఆకాష్. కంగ్రాట్స్ ఆకాష్, చాలా సంతోషంగా ఉంది. ఏ కంపెనీలో జాబ్ వచ్చింది? ఇదిగో మా అపాయింట్మెంట్ లెటర్ చూడు. ఆకాష్, ఇది మా కంపెనీ సిస్టర్ కన్సన్స్. అలాగా, వెరీ గుడ్. అయితే ఇద్దరు ఒకే కంపెనీలో ఉద్యోగం చేయబోతున్నారన్నమాట? నానా, కంపెనీ ఒకటే కావచ్చు, కానీ నాకు 17,000 జీతం, ఈవిడ గారికి 16,000. ఈవిడ గారి కంటే 1,000 రూపాయలు ఎక్కువే నానా నాకు. రే, అదేంట్రా అలా అంటున్నావు? నీకు ఉద్యోగం వచ్చిందని రాణి ఆనందపడుతుంటే నువ్వేమో దానికంటే నాకు 1,000 రూపాయలు ఎక్కువ వస్తుందనంటున్నావు? అది కాదమ్మా, తను సంపాదిస్తుందనే కదా. ఇన్ని రోజులు అది ఏమన్నా ఏం చేసినా సరే నన్ను తలాడించింది. ఇక నుంచి నేను సంపాదిస్తాను, అది కూడా దానికన్నా 1,000 రూపాయలు ఎక్కువ. రే, నువ్వెప్పుడు ఇంతేరా, ఈ జన్మలో మారవు. సర్లేమ్మా, ఫ్రెష్ అయి రాపో, వంట చేద్దాం. సరే అత్తయ్య. ఒరే ఆకాష్, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యారా? అలాగే నాన్న. అమ్మా, జీడిపప్పు వేసి వేడివేడిగా ఉప్మా చేయవాడికి. అలాగే నాన్న. అలాగే పాయసం కూడా చెయ్యి. ఏంటి అలా చూస్తున్నా? ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఇంతకాలం నేను మిస్టర్ పెళ్ళాన్ని, ఇప్పుడే మిస్టర్ మొగుడు నడిపించుకుంటున్నాను. ఇంతకాలం నువ్వు మొగుళ్ళ సంపాదించావు, నేను భార్యగా ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు భర్తగా ఒక మగాళ్ళ నడుచుకోవటం స్టార్ట్ చేశాను. ఆకాష్, నేనెప్పుడు నిన్ను తక్కువగా చూడలేదు, అగౌరవపరచలేదు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ భర్తగానే మర్యాదిస్తున్నాను. నేనే సంపాదిస్తున్నాననే గర్వంతో గాని పొగరుతో గాని ప్రవర్తించలేదు. ఏదో అపార్థాల వల్ల డిఫరెన్స్, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ రావచ్చు. అంతేకాని నా మనసులో నీ విలువ నీదే, నీకెప్పుడు గౌరవస్థానం ఇచ్చాను. ఊరికి సొల్లేకే, నీ నటన దాన్ని మెయింటైన్ చేసే డైలాగ్లో ఆపు. ఇంతకాలం నీ సంపాదన తిని పని పట్ట లేకుండా ఉన్నానని చాలా బాధపడ్డానే, వెన్నుముక లేనోళ్ళ బతకాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అలా కాదు, ధైర్యంతో గంభీరంగా నిలబడతాను. ఎందుకు? ఉద్యోగం వచ్చింది కాబట్టి, నీకంటే ఎక్కువ సంపాదిస్తాను కాబట్టి నేను గెలిచానన్న ఆనందంతో. అర్థమైందా? ఆకాష్, నీ సంతోషమే నాకు సంతోషం.
నేను ఉద్యోగానికి వెళ్తున్నాననే కదా నీ కోపం వచ్చింది. నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నావు. నాకన్నా ఎక్కువ సంపాదనొచ్చే ఉద్యోగం రాగానే నన్ను ఉద్యోగం మానేయమన్నావు కదా. ఇంకా నేను ఉద్యోగానికి వెళ్ళను, హ్యాపీనే కదా. నిజంగా అంటున్నావా? నిజమే ఆకాష్, నేను హౌస్ వైఫ్గా ఉండటమే నీకు ఆనందమైతే నీ మాట ప్రకారమే నడుచుకుంటాను. అది నేను కోరుకునేది. నేను ప్రేమించిన ఆకాష్ సంతోషమేగా నా సంతోషం. ఏయ్, నీ ప్లాను నీ మాటల అర్థం నాకు అర్థమైందే. నేను సరే అంటే మళ్ళీ మా వాళ్ళ దగ్గర ఇగో చూపిస్తున్నాడు, జలసి ఫీల్ అవుతున్నాడని నిలబెట్టి మళ్ళీ రివర్స్ గేమ్ ఆడి అధికారం చలాయించాలని చూస్తున్నావా? అందుకే కదా అలా మాట్లాడుతున్నా. ఓయ్, నేనేం పిచ్చోని కాదు, నన్ను బురిడి కొట్టించాలని చూడకు. ఏంటి ఆకాష్ ఇది? నేను ఎలా మాట్లాడినా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు, అలాగే చేస్తాను. చాలే ఆపవే. ఏంటి, నా బుట్టలో నన్నే దించి మూతయ్యాలనుకుంటున్నావా? నీ పొగరు ఎలా అణిచి నా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. సరే గాని కాళ్ళు బాగా నొప్పులు పుడుతున్నాయి, ఒక నొక్కు నొక్కు. ఎందుకంటే నాకు రక్త సంబంధం కంటే నా దగ్గర పనిచేసే వాళ్ళ బాగోగులే ముఖ్యం. చూడు, ఇంకెప్పుడైనా ఎవరి మీదైనా చెయ్యెత్తావో కాళ్ళు చేతులు వెరక్కొడతాను, జాగ్రత్త. ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడుగు. గోపి నిన్ను కొట్టడం ఏంట్రా? అందరి ముందు కొట్టాడా? అవునరా, సొంత తమ్ముడిని కూడా చూడకుండా ఎవడో కోరికిస్క కొట్టాం కానీ కొట్టానని ఎందుకు కొట్టాల్సి వచ్చిందో అడగకుండా నేను చెప్పేది వినిపించుకోకుండా అందరి ముందు కొట్టాడ్రా. అవమానం తట్టుకోలేకపోతున్నాను. రాయ్, ఆ గోపి గాని ఊరికే వదలనరా. నన్ను కొట్టిన ఆ చేతిని నరికి పారేస్తా. రే, ఏంట్రా మాటలు? గోపి దగ్గర పనిలో చేరడానికి ఎన్ని కష్టాలు పడ్డావు, ఇప్పుడు పనిచ్చిన ఆయన చేయనే నరుకుతానంటావేంట్రా? అయినా గోపి ఎవర్రా? మీ అన్నయ్య కదా, కొడితే కొట్టేళ్ళే అని వదిలేయాల్సింది పోయి చేయి నరుకుతానంటావేంట్రా? వదిలే ప్రసక్తే లేదురా. ఆ ఆటో డ్రైవర్ శివగాడు నా మీద చెయ్యి వేసినందుకు మా మామయ్య దగ్గర ఉన్న మనుషుల్ని పెట్టించి హాస్పిటల్లో చేరలా చెదుగొట్టించాను. నాకు శివగాడైన ఒకటే, ఆ గోపిగాడైన ఒకటే. ఏంట్రా నువ్వు అనేది? శివ గోపి ఒక్కటే ఎలా అవుతారు? గోపి మీ అన్నయ్యరా. వాడు నన్ను తమ్ముడిగా చూడటం లేదే, వర్కర్గానే చూస్తున్నాడు. అలాంటప్పుడు నేను అన్నగా ఎందుకు చూడాలి? నన్ను కొట్టిన వాడి మీద పగ తీర్చుకోవాల్సిందే, వాడి చెయ్యి నరకాల్సిందే. రాయ్, మీరు నాతో వస్తారా లేదా? రే, ఏంట్రా నువ్వు తాగడానికి ముందు పోయిస్తూ డబ్బులిస్తూ మెల్లిమెల్లిగా మమ్మల్ని కిరాయి గుండాలని చేస్తున్నావేంట్రా? రాయ్, ఏంట్రా నువ్వు అనేది? మీ ఫ్రెండ్ని నేను ప్రాబ్లంలు ఉంటే మీరు సపోర్ట్ చేయలేరా? రాయ్, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను రానా? రే, మనం అందరం ఫ్రెండ్స్ రా, అది ఆలోచించండి. రే, మేము నీ ఫ్రెండ్స్ రా, నీకోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము రెడీరా. అవునరా, వాడు అన్నది కరెక్ట్. మీ అన్నో మనమో చూసుకుందాం, కానీ మీ అన్నయ్యని అటాక్ చేసింది మనమే అని తెలిస్తే? ఆ భయం మీకు అవసరం లేదురా, మనం వాడిని కొట్టామని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలీదు.
దానికి సూపర్ ప్లాన్ నా దగ్గర ఉందిరా. అసలు ఏం చేయాలో వినండి. అర్థమైందా? అర్థమైందిరా. అర్థమైందిరా. ఓకే డన్ డన్. రై గోపి, అసలు కథ ఇప్పుడే మొదలైందిరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నందిని వచ్చిందా? వచ్చారు సార్, ఇప్పుడే బ్యాంక్ వెళ్ళారు. వస్తే నా క్యాబిన్కి రమ్మని చెప్పు. ఓకే సార్. మేడం, సార్ వచ్చారు మీకోసం వెయిటింగ్. గోపి, ఆ నందిని, నువ్వు బ్యాంక్ వెళ్ళావు అంట కదా, ఆ చెక్ ఏంటి? ఏంటి కోపంగా ఉన్నావు? ఏమైంది? నా కోపం అటుంచు. అసలు నువ్వు చేసిన పని ఏంటి? నేనేం చేశాను? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? వాసు ఫోన్ చేశాడు, అతన్ని తన్ని తరిమేశావంట కదా. నేనేమండి తన్ని తరవలేదే, కొట్టానంతే. అయినా ఎందుకు కొట్టానో తెలుసుకోకుండా నీ పాటికి నువ్వు సీరియస్ అయిపోతే ఎలాగా? ఆ మాటే నేను అడుగుతున్నాను. అసలు ఏం జరిగిందో అడగకుండా నువ్వు వాసును ఎలా కొట్టావు? ఏంటి నందిని, వాడిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు, అయినా ఎందుకు కొట్టానో చెప్పమంటావా? వాడు చంద్రం గారిని కొట్టాడు, ఆయన తోటి వర్కర్ని కొట్టడం ఏంటి? కొట్టే హక్కు వాడికి ఎక్కడుంది? హక్కు లేదు కానీ కొట్టాడు. కానీ ఎందుకు కొట్టాల్సి వచ్చిందో ఇద్దరిని అడిగి తెలుసుకోకుండా నువ్వెలా వాసుకి శిక్ష వేస్తావు? పైగా పని వాళ్ళందరి ముందు కొడతావా, కోపం రాదా? అవును కొట్టాను. వాడు చంద్రం గారిని కొట్టాడనే కోపంతో కొట్టాను. కారణం తెలుసుకోలేదు, ఒప్పుకుంటాను. కనీసం ఇప్పుడే నా కారణం ఏంటో చెప్పు. మొత్తం అయిపోయాక ఇప్పుడు నన్ను తీరిగ్గా అడుగు. అది జరిగినప్పుడు నేను ఆఫీస్లోనే ఉన్నాను. చంద్రం భార్య వచ్చి ఆమె భర్త ఇంటికి రావటం లేదు, డబ్బులు ఇవ్వటం లేదు అని చెప్పి ఏడ్చింది. అప్పుడు వాసు, ఏంటి చంద్రం ఎందుకిలా చేస్తున్నావు, ఎందుకు తనకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తున్నావు అని అడిగాడు. వాసు నచ్చ చెప్పబోతే నా కుటుంబ విషయాల తలదూర్చడానికి నువ్వెవరు అని అన్నాడు. అక్కడ చిన్న ప్రాబ్లం అయింది. ఆ తర్వాత నేను బ్యాంకుకు వెళ్లాను. మళ్లీ వాసు షెడ్డుకు వెళ్లిన తర్వాత ఆ చంద్రం వాసుని ఉద్దేశించి పెళ్లంతో సంసారం చేయని వాళ్ళు కూడా నాకు చెప్పేవాళ్ళయ్యారని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడాడంట. ఆ మాటలకే వాసు కోపం వచ్చి చేయి చేసుకున్నాడు. అప్పుడే బయట నుంచి వచ్చిన బాషా భాస్కర్ అతన్ని కొట్టడం చూసి నీకు కంప్లైంట్ చేశాడు. నువ్వు కాస్త నెమ్మదిగా అడుగుంటే విషయం ఏంటని తెలిసేది. ఒక కంపెనీకి ఎండిగా ఉండి ఇలా ఆవేశపడ్డం పద్ధతిగా ఉందా? మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు? ఏంటి గోపి, ఎక్కడికి వెళ్తున్నావు? అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, వెళ్ళనిస్తాను. వచ్చాక చెప్తాను నందిని, జరుగు. కాదు, నీ పద్ధతి చూస్తుంటే ఆ చంద్రన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు భార్యా పిల్లల్ని హింస పెట్టి తిండికి మాడుస్తున్నావని అతన్ని కొట్టడం కోసం వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అదే జరిగితే వాసు విషయంలో ఆవేశపడ్డట్టు చంద్రం విషయంలో ఆవేశపడతా. జరిగిందేదో జరిగిపోయింది. అవతల వాసు నువ్వు చేసుకున్నావని అలిగి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మళ్ళీ నువ్వు పొరపాటు చేయొద్దు, ప్లీజ్ నా మాట విను. నందిని, నేనేదో ఆవేశంలో వెళ్ళట్లేదు, ఆలోచించే వెళ్తున్నాను. అయినా నేను వెళ్ళేది చంద్రం దగ్గరికి కాదు, నాకు వేరే పని ఉంది, వచ్చాక చెప్తాను. ఏంటా పని? తప్పు చేశాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. ప్రాయశ్చిత్తమా? ఏంటి గోపి నువ్వనేది? ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు? చెప్పాగా నందిని, వచ్చాక ముందు నీకే చెప్తాను, జరుగు. మౌనంగా ఉంటే ఏంటర్థం? కావ్యకు తెలియకుండా తన కడుపులో పిండం కరిగించేద్దామని మన ముగ్గురం అనుకుని నిర్ణయం తీసుకున్నాం కదా. ఏవే, ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టే కొన్ని సంఘటనలు జరిగాయి కాబట్టి భయంతో నువ్వు చెప్పిందని సరే అన్నాను. కానీ
నా మనసుకి అంత ఇష్టం లేదే, లోపల భయంగా ఉంది. చూడండి, మనమేం కావ్యం మీద కోపంతోనో ద్వేషంతోనో చేయడం లేదు కదా. మన కుటుంబం చల్లగా ఉండాలనే కదా ఈ పని చేయాలని నిర్ణయించుకుంది. అది ఆలోచించే కదే ఈ పాపానికి సరైన తలాడించాను. అమ్మా, అసలు వదినకు తెలియకుండా టాబ్లెట్స్ ఎలా వేస్తావు? అందుకే కదే నేను బిర్యానీ చేసింది. భోజనానికి ఇంటికి రమ్మని మల్సిని కావ్యాన్ని పిలిపిస్తాను, బిర్యానీలో మాత్రలు కలిపి తినిపిస్తాను, అంతే. ఏమండి, అబ్బాయికి ఫోన్ చేసి వాణ్ణి కోడల్ని భోజనానికి రమ్మని త్వరగా చెప్పండి. ఏంటండి ఇంకా ఆలోచిస్తారు, ముందు ఫోన్ చేయండి. ఫోన్ చేయండి నాన్న. రామకావ్య, ఇదిగో విజయలక్ష్మి. విజయలక్ష్మి, అబ్బాయి కోడలు వచ్చారా? డాడ్, వాట్ హ్యాపెన్? ఎందుకు అర్జెంట్గా రమ్మన్నారు? ఇందులో హడావిడి పడాల్సిందేం లేదురా. అమ్మా కావ్య, జాగ్రత్తగా నెమ్మదిగా నడవాలమ్మా. మౌని, అన్నయ్యకి వదినకు భోజనాలు వడ్డించమ్మా. సరేనమ్మా. రండి భోంచేద్దురుగాని. ఏమండి, మీరు కూడా రండి భోంచేద్దురుగాని. అలాగే. వాట్? లంచ్ చేయడం కోసం అర్జెంట్గా రమ్మంది. అది కాదురా, నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా, అందులోనూ మీ అమ్మ చేసిన బిర్యానీ అంటే మహా ఇష్టం కదా, అందుకే పిలవాలనిపించింది, పిలిచాను. వాట్ మామ్, ఏం అకేషన్ లేకుండా బిర్యానీ ఎందుకు చేసావు? అకేషన్ లేదురా, కావ్య కడుపుతో ఉన్న పిల్ల కదా, కాస్త అవి ఇవి తినాలనే కోరికలుంటాయి, అందుకే బిర్యానీ చేశాను. పైగా మీ ఇద్దరికీ బిర్యానీ ఇష్టమని చేశాను. వేడివేడిగా తింటేనే కదా బిర్యానీ రుచి తెలిసేది, అందుకే మిమ్మల్ని పిలవమని మీ నాన్నకి చెప్పాను. త్వరగా రండి. ఏమండి, మీరు కూడా రండి. కొంచెం వేసుకోమ్మా. చాలు నాకు, కొంచెం వేసుకో. కడుపు నిండా తిన్నామనుకో, పండంటి బిడ్డ పుడుతుందమ్మా, ఇంకాస్త తిను. అత్తయ్య ఇంక చాలు. చాలమ్మా. Stop, Gavya.